அதானே கரெக்ட். అదే విద్యావ్యవస్థ బలపడితేనే కదా, అంటే పిల్లల వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ లాస్ అవడం వల్ల చాలా నష్టం జరిగింది, పిల్లల భవిష్యత్తుకి చాలా నష్టం వాటిల్లింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటా స్కూల్స్ రన్ చేయాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే విద్యావ్యవస్థ బలోపేతం జరిగితేనే డెవలప్మెంట్ ఉంటుంది. మొదటి నుంచి అదే చెప్తున్నారు, కరోనా వల్ల రకరకాల ప్రచారం అయితే ఉంది. ఒక ప్రాపర్ గైడ్లీ కరోనా వల్ల ఎంత నష్టం జరిగింది అనేది ఒక కరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటూ ఏం లేదు. మొదటి నుంచి ఎట్లా ఉందో అట్లా ఇప్పటికీ ప్రస్తుతానికి అట్లా ఉంది. ప్రస్తుతానికి తగ్గుముఖంలోనే ఉంది కదా, అది ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం. ప్రస్తుతం పెట్టడం కరెక్టే, పెట్టకపోతే డెవలప్మెంట్ జరగట్లేదు. స్థానిక సమస్యలు జరిగితేనే, లోకల్ బాడీస్ జరిగితేనే డెవలప్మెంట్ జరిగింది. ప్రస్తుతం డెవలప్మెంట్ కొంచెం చిన్న భిన్నంగా ఉంది కదా. కరోనా పిల్లలు ఇంట్లో ఏజ్డ్ వస్తారు, దానివల్ల ఏంటంటే నాకైతే పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఇష్టపడలేదు. దీనికి ఏమైనా యాక్షన్ ఏమైనా వచ్చే దాకా వెయిట్ చేద్దాం. ఎలక్షన్ అంటే ఎలక్షన్ పెళ్తే ఫుల్ సక్సెస్ ఏమి అవ్వదు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఎవరు ఓపెన్ వెళ్తాయి, కరెక్ట్ కాదు. నిర్ణయాలు అనేది బాగున్నాయి, నిర్ణయాలు వేరే రకంగా అనిపించడం కాదు. ఎలక్షన్ అనేది ఏంటంటే ఈ టైంలో ఎంతమంది ఏజ్డ్ ఏజ్డ్ ఎవరు వెళ్ళి రాదు కదా ఓటేసానికి. థ్యాంక్ యూ సార్. అని పంపుతలేము, మా పిల్లలు ఉన్నారు, కరెక్ట్ కాదు. పిల్లలకి అంటతే ఏం చేస్తారు, పిల్లలకి ఒక్కడొచ్చినా మొత్తం అంటుందిగా. అందుకోసం ఈ సంవత్సరం పంపేది లేదు, వచ్చే సంవత్సరం ఓపెన్ చేస్తేనే బెటర్. వేస్ట్ అయినా పర్వాలేదు, కరోనా వచ్చేసి వస్తే ప్రాణం పోతుందిగా. 6 నెలల కోసం చూసుకుంటే ఇక అవన్నీ మనకు తెలియదు. పెట్టాలి, ఎప్పుడైనా పెట్టేది. ఏం పూర్తి చేస్తాడు, ఎక్కడ పూర్తి అవుతుంది, ఎక్కడ పూర్తి అవుతుంది చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ కాదు ఇక, పూర్తి కాదు. కేంద్రానికి అప్ప చెప్తారట కదా, వాళ్ళు అప్పుడు చేయాలి. ఆశయమైనా కావాలి కదా పని, డబ్బులు కావాలి కదా. ముందు డబ్బులు లేని పోలవరం ఇక్కడ పూర్తి అవుతుంది, వాడు ఇవ్వాలి కదా. కేంద్రం ఇస్తుందో ఇవ్వదో ఎవరికి తెలుసు, కేంద్రమే చెప్పాలి. మరీ ఏమంత బాగాలేదు. ఏముంది, ఏమన్నా సంపద ఉన్నదా, జాబులు ఉన్నాయా, ఐటీ దొబ్బింది, ఏముంది చెప్పండి, మీరే చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.